అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రైతుబడి నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనం పప్పాయి ఫీల్డ్లో ఉన్నామండి పప్పాయిలో వేరుకుళ్ళు వచ్చినప్పుడు ఈ విధంగా రైతు చూపిస్తున్నాడు ఈ విధంగా వేరుకుళ్ళు వచ్చినప్పుడు కింద మొత్తం కుళ్ళి అదే నిర్వెల్ల చెట్టు అల్లుబట్టి చనిపోవడం జరుగుతుంది దీనికి మన నివారణ ఏంటంటే పాస్పో కాపు రెండు ఎంఎల్ ప్లాంటామేసియన్ వన్ గ్రాము క్లోర్ పైర్పస్ టూ ఎంఎల్ రెండు ఎంఎల్ చొప్పున లీటర్ నీటికి కలుపుకొని ఒక చెట్టుకు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ పోసినట్టయితే ఖచ్చితంగా మనం దాన్ని నివరించవచ్చు దీంతోపాటు ఒక సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ ఫస్ట్ డోసు ఇది ఇచ్చిన తర్వాత సెకండ్ డోసులో మళ్ళీ కెఫోనిక్ మూడు గ్రాములు ప్లాంటామేషన్ వన్ గ్రాము మెరినో త్రీ ఎంఎల్ పోసినట్టయితే మీకు చెట్టు మళ్ళీ తొందర రికవర్ అవుతుంది రైతు పీక్తున్నట్టు చూడండి ఈ విధంగా అల్లుబట్టిన వేరుకులు వచ్చిన చెట్టు ఈ విధంగా అల్లుబట్టి చనిపోవడం జరుగుతుంది వేరుకులు వచ్చిన మొక్కలు ఈ విధంగా ఉంటాయి ఇక చూస్తున్నాడు చూడండి అల్లుబట్టిన చెట్టు ఈ విధంగా మొత్తం ఈ విధంగా అవుతుంది సో ప్రతి రైతు కూడా పప్పుస పప్పాయి సాగేసే రైతు ఖచ్చితంగా మనము ఈ విధంగా మనము వేరుకూలు వచ్చినట్టు వచ్చినట్టయితే ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం నివారించవచ్చు అలాగే పప్పాయి తోటలో రదన సమస్య ఏంటంటే మనకు ఎక్కువగా ఎక్కువ వైరస్ వస్తుంది కాబట్టి ఎల్లో స్టిక్స్ ఖచ్చితంగా పెట్టండి దోమతోటి మనకు వైరస్ అనేది ఉధృత పెరుగుతుంది కాబట్టి ఎల్లో స్టిక్స్ పెట్టుకుంటే బాగా మంచిదండి తప్పకుండా ఈ విధంగా చేయండి అలాగే మీకు వేరుకూలు వచ్చిన దానిలో కూడా పురుగు కూడా ఉంటుంది పురుగు కూడా మీకు చూపిస్తాము ఇగో ఈ విధంగా చూపిస్తాను చూడండి వేరు వచ్చిన తర్వాత లోపల చిన్నగా తెల్లగా కనిపిస్తాయి మీకు పురుగులు ఆ విధంగా తెల్లగా ఉంటాయండి అందుకే మన క్లోరో పేపర్స్ ఖచ్చితంగా మనము ఈ పసుపు కప్పు ప్లాంటామెషన్ క్లోరో ఒకసారి మళ్ళీ ఆరు రోజుల తర్వాత మళ్ళీ కెఫోనిక్ ప్లాంటామెషిన్ మేరే ఇచ్చినట్టు ప్లాంట్ తొందర రికవర్ అయ్యి మళ్ళీ గ్రోత్ అనేది కనిపిస్తుందండి అలాగే కిపో లీటర్ నీటికి మూడు గ్రాములు మ్లాంటేమేషన్ వన్ గ్రాము మరియున్నో మూడు ఎంఎల్ చొప్పున మళ్ళీ ఆరో రోజు మళ్ళీ డ్రిన్సింగ్ వేసినట్టయితే ఖచ్చితంగా రికవర్ అవుతుంది అలాగే పప్పాయిలు కూడా ఈ ఈ రకంగా తెల్లగా కనిపిస్తుంది ఈ నెల మధ్య తెల్ల భాగం వచ్చింది అది కేవలం జింక్ టిప్సిన్స్ అండి జింక్ లోపం వచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది దానికి నివారణ ఏంటంటే జింక్ చెలామిన్ ప్లేస్ లీటర్ నీటికి వన్ గ్రామ్ చొప్పున స్ప్రే చేసినట్లయితే దాన్ని నివారించవచ్చు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్